సీఎం వైఎస్ జగన్ దొంగల జాబితాలో మూడో రత్నం బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటూ కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య, మాజీ ఇన్ఛార్జి వరకుటి అశోక్ బాబు వేరువేరుగా కౌంటర్లు ఇచ్చారు. స్వామి చేసిన ఆరోపణలేంటి? వెంకయ్య, అశోక్ బాబు కౌంటర్లేంటి? వారి మాటల్లోనే చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జే ట్యాక్స్ రూపంలో ముఖ్యమంత్రి గారు వసూలు చేస్తూ ఉంటే వాళ్ళ మంత్రులు వాళ్ళ సొంత ట్యాక్సులతోటి ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు. మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారికి బంధువు, అంటే ముఖ్యమంత్రి గారి చిన్నమ్మ ఆడపడుచుకు భర్త అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ అధికారం వచ్చినప్పటి నుంచి కూడాను అక్రమ మార్జనకి తెరలేపారు. మొట్టమొదటిసారిగా లెటర్ హెడ్ల కుంభకోణం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఈనాడు రాష్ట్రంలో అంధకారం నెలకొల్టానికి కూడా ఆయన ప్రధాన కారకుడయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్గా ఉంటే ఒక సమర్థవంత నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సమీక్షలు చేస్తూ వీరిని మిగులు విద్యుత్తోటి విద్యుత్ కోత లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగులు నింపి భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పీపీఎల్ను రద్దు చేయడం జరిగింది. ఆ రోజు 25 సంవత్సరాలకు తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకొని 6 రూపాయల లెక్కన యూనిట్ కొనుగోలుకి పీక్ టైంలో అగ్రిమెంట్ చేసుకుంటే హడావుడిగా ఇది ఎక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీటిని ఉపసంహరించుకున్నారు. ఈరోజు స్వయాన రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారే చెప్తున్నారు, పీక్ కావాల్సిన 22 రూపాయలకి మేము విద్యుత్ కొంటున్నాం అంటున్నారు. ఈ 22 రూపాయలు కొంటున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 6 రూపాయలు కొన్నటువంటి విద్యుత్ని ఈరోజు వీళ్ళు 3.5 యూనిట్ల ఖర్చుకి 3.5 యూనిట్లు కొనుగోలు చేసేటువంటి యూనిట్కి రేటుకి ఒక యూనిట్ కొంటున్నారంటే అది ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. దీని వెనక ఎంత పెద్ద కుట్ర ఉందంటే ఆ పవర్ కంపెనీల దగ్గర నుంచి వచ్చేటువంటి కమిషన్లు, అది పైకేమో జే ట్యాక్స్ రూపంలో పోతుంటే మంత్రి బాలినేని శ్రీనివాసరావు గారు బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటున్నారు. డైరెక్ట్గా కంపెనీల నుంచి వచ్చేటువంటి బీ ట్యాక్స్ కానీ, కంపెనీలు వచ్చే కమిషన్లు కానీ, విధంగా సుమారుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 495 కోట్ల రూపాయలని అక్రమ ఆర్జన చేశారు. అవి పవర్ పర్చేజెస్ రూపంలో కానీ, పవర్ పర్చేజెస్లో కమిషన్స్లో ఉన్నటువంటి బీ ట్యాక్స్ రూపంలో కానీ, ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తుల ప్రమోషన్లు బదిలీల విషయంలో కానీ సుమారుగా ఈ అక్రమ సంపాదన చేశారనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో కాకుండా హవాలా రూపంలో అతను మనుషులు, అతని కారు స్టిక్కర్లో, మంత్రి గారి కారు స్టిక్కర్లో 5 కోట్ల రూపాయలు పట్టుబడితే దానికి సమాధానం చెప్పక ఏదేదో మాట్లాడినటువంటి సంఘటన కూడా మనం గమనించుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మా జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు విపరీతంగా ఉన్నాయి. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి సంతనూతల బండి నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో ఉంచేందుకు చాలా తాపత్రయపడ్డారు, ఎందుకంటే తన అక్రమ ఆదాయం కోసం. తన అక్రమ ఆదాయంలో గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి సుమారుగా 905 కోట్ల రూపాయల వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వసూలు చేసుకునేది, బీ ట్యాక్స్ రూపంలో వసూలు చేసుకునేది అంతా కూడాను మనకున్నటువంటి సమాచారం. ఇందులో గ్రానైట్ డంపింగ్ యార్డ్స్ 30 యార్డ్స్ నుంచి సుమారుగా 300 కోట్ల రూపాయలు, అదేవిధంగా గ్రానైట్ వ్యాపారం నుంచి డైరెక్ట్గా బీ ట్యాక్స్, గ్రానైట్ లారీల నుంచి తన మనుషుల ద్వారా 50,000 నుంచి వదిలిపెట్టకుండా 100,000 రూపాయల వరకు వసూలు చేస్తా. ఈ గ్రానైట్ డిపార్ట్మెంట్, గ్రానైట్ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా 905 కోట్ల రూపాయలని ఆయన అక్రమ సంపాదన చేసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇంకో విషయం ఏంటంటే శాండ్ మాఫియా, తను ముఖ్యమంత్రి గారి బంధువులని చెప్పుకుంటూ పర్చూరు, చీరాల, ఒంగోలు, సూత్ర నంతనూరుపాడు, కొండేపి నిర్గాల్లో ఎక్కడా ఇసుకరిచ్చిన వదిలిపెట్టకుండా తన అనుయాయుల ద్వారా, బినామీల ద్వారా సుమారుగా 95 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఈ ఇసుక ద్వారానే శాండ్ మాఫియా కూడా చేయడం జరిగిందని, అదేవిధంగా గ్రావెల్ విషయంలోకి వచ్చేసరికి మన వారి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గము మరియు మా కొండేపు నియోజకవర్గంలోని కొణిజేడు, ఎర్రజల్ల ప్రాంతాల నుంచి సుమారు 40 కోట్ల రూపాయల పైచీలకు అక్రమార్జన గ్రావెల్ మాఫియా ద్వారా కూడా చేశారనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఇదే కాకుండాను ల్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియాలో తీసుకోకూడను సుమారుగా 187 కోట్ల రూపాయలు ఒంగోలులోని
ఈ రంగుల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి 6 ఎకరాలు 4 ఎకరాల రూపాయలు 4 ఎకరాల స్థలము, మంగమూరు డొంకలోని 6 ఎకరాల స్థలము, అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ దగ్గర 3 ఎకరాలు మరియు డీకే పట్టాల ఆక్రమణల ద్వారా కూడా మొత్తంగా 187 కోట్ల రూపాయలు కూడా అక్రమార్జన చేసినటువంటిది మనకున్నటువంటి సమాచారం. వీటన్నిటిని తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ చేయలేకుండా ఏ ఒక్క సబ్స్టేషన్ కానీ ఏ ఒక్క పవర్ జిల్లా కేంద్రాలను కానీ విజిట్ చేయకుండా ఫీల్డ్ విజిట్లు చేయకుండా సంపాదించుకుంటూ దాని అక్రమాదాన్ని కుటుంబ సభ్యుల ద్వారా కూడా చేయించుకుంటూ ఈరోజు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి పోతా ఉన్నటువంటి సమయంలో కూడాను అల్లి కూర్చున్నారు. ఎందుకంటే నా తీస్తే తీశారు కానీ నాతో పాటు ఇంకొకళ్ళది కూడా తొలగించమని చెప్పేసి ఒక దళిత మంత్రి మీద పదార్థాలని కూడా ఒత్తిడి పెట్టారని చెప్పేసి మీడియా ద్వారా సమాచారాలు వస్తామని వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తన విధులని సక్రమంగా నిర్వర్తించలేక ఈ రాజు రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు సుమారు 4 గంటల నుంచి 6 గంటల పాటు పీక్ అవర్స్లో కరెంటు కట్ చేసి పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలకు తగలకూడదనే ఉద్దేశంతో రేపు వచ్చేటువంటి బిల్లుల్లో ఈ కరెంటు కోతల వల్ల కొంత తక్కువ చూపించి మేము ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి, మేము కరెంటు కోతలు పెట్టలేదు, రేట్లు పెంచలేదని చెప్పి నిబంధన చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలు మీ తప్పుడు విధానాలను గమనించారు. ఈరోజు మీకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఫ్యాన్ స్విచ్ పట్టుకోవాలంటే భయపడిపోయి ఫ్యాను రెక్కల విరచాలనే పరిస్థితికి వస్తున్నారని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ అవినీతి భాగవతాన్ని ప్రజలందరూ గమనించారు. ఇప్పటికైనా కానీ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఈ అవినీతికి మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులందరూ కూడా మీరు జే ట్యాక్స్ వసూలు చేస్తే వాళ్ళ సొంత ట్యాక్స్ల ఎజెండాను అమలుపరుచుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఇవాళ మీ మంత్రి పలాసకు చెందినటువంటి మంత్రి గారు చేస్తూ మా ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు, కానీ ఇవ్వలేకపోతున్నానని చెప్పారంటే మీరు మంత్రి ఎమ్మెల్యేలుగా మీ వాళ్ళు ఎంత అక్రమార్జన చేశారో మంత్రులుగా ఇవ్వాలని అనుకుంటే అప్పలనాయుడు గారు చెప్పినట్టు మీరు అందరికీ కూడా టర్మ్స్ వారికి ఇచ్చేసి మీరు ఆస్తులు పెంచుకోవాలనే ప్రణాళికను కూడా విరమించుకొని ఈ రాష్ట్రాన్ని ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రి మీ చుట్టాన్ని పెట్టుకొని అంధకార రాష్ట్రాన్ని కనీసం ఈ అంధకారం నుంచి బయటికి తేవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పంచభూతాలే కాదండి, పంచభూతాలకు మిగిలి అంటే మన పెద్దల శాస్త్రంలో విద్యుత్ శాఖ అనేది ఆ పంచభూతాలు లేదు కాబట్టి ఆ రోజుల్లో కనుక ఉన్నట్టే దీన్ని కూడా కలిపాడు. ఈ శాఖలో కూడా ఆయన అవినీతి అక్రమాలకు అడ్డో లేకపోయింది. రెండోది ఆయనకి ఇచ్చినటువంటి ఎర్ర చందన స్మగ్లర్స్ దగ్గర నుంచి కూడా ఆయన హవాలా డబ్బులకి రూపంలో వచ్చిందని కూడా అదే మూలాలనేది మనందరికీ కూడా మీడియా కోడై కోసిన విషయాలు కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఇదే నేను ఇందాక గ్రానైట్లో బీటాక్స్ లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్లో బీటాక్స్ ఇస్తున్నారనేది చెప్తున్న విషయం కూడా అదేను. ఒక ప్రతి వాళ్ళ అనుచరులు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడాను ఆ లారీల దగ్గర నుంచి వాళ్ళ అనుచరులు వసూలు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నెలమామల రూపాయలు 1,00,000 రూపాయల్లో మంత్రి గారు వాటిని కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ వాటిని తీసుకుంటున్నారు అనేది కూడా అన్ని చోట్ల మీకు సర్వత్రా తెలిసిన విషయం. ఇది ఫ్యామిలీ ప్యాక్ 3 ముక్కలు చేయటం కాదండి, కుటుంబ సభ్యులు వియంకుల దగ్గర నుంచి కుటుంబ సభ్యులు అందరూ కూడాను మొట్టమొదటి లెటర్ హెడ్ల స్కామ్ బాయ్ దగ్గర నుంచి ఈరోజు జిల్లాల విభజనలో కూడా ఏది అక్రమార్జన దృష్టిలో పెట్టుకునే చేశారు తన అనేటువంటిది విమర్శలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇవి వాస్తవాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తన ముఖ్యమంత్రి బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని శాసనసభ్యులను కానీ అక్కడ ఇన్ఛార్జ్లు ఉన్నటువంటి వాళ్ళని కానీ సర్వశక్తివంతుడుగా అనే విధంతో అక్కడ వాళ్ళు ఇల్లు కలిపేసి పోలీస్ శాఖ పోస్టింగ్స్తో పాటు మిగిలిన అధికారుల పోస్టింగ్స్లో కూడా బాగా విపరీతంగా వసూలు చేసినది. జిల్లాలో ఏ చిన్న పిల్లవాడిని కదిలించినా కానీ ఈ విషయాన్ని వాస్తవాన్ని అంగీకరిస్తారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన 1-2 సబ్స్టేషన్ ఎక్కడ ఓపెన్ చేశారేమో కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పరిశీలన అయితే చేసింది లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని భయపెట్టి ఉద్యోగాలకు రాజీనామా చేసి వాళ్ళ అనుయాయులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే దానిలో వసూలు చేసుకున్న ఆరోపణలు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. మనీ ల్యాండరింగ్లో జరిగిందంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. మెడికల్లో మనకి గ్లాసులో నీళ్ళు పోతే ఐస్ మొక్క కొంచెమే కనిపిస్తుంది, మొత్తం కింద ఉంటుంది అనే విధంగా 5 కోట్ల రూపాయలు పట్టుబడింది. దానికి మంత్రి గారి స్టిక్కర్ ఉందనేది సాక్ష్యం. పట్టుబడింది అది, మిగతాది ఇంకెంత ఉందనేది సర్వదా తెలిసిన విషయం. అది ఈరోజు నేను చెప్పిన సంబంధించినటువంటి వివరాలని మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఇది మీకు తెలియపరుస్తా ఉన్నాను. అంటే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడాను
చేస్తాను. మా పార్టీ తరఫున ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఇద్దరు గురించి మనం తెలియజేయడం జరిగింది. ఈరోజు మూడో మంత్రి యొక్క బీటాక్స్ గురించి ఇది మీరు చెప్పినటువంటి దాన్ని మాకున్నటువంటి సమాచారాన్ని మీకు నేను డిస్ప్లే చేస్తా ఉన్నాను. ఒంగోలు పార్లమెంటరీ పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఈ డోలా వీరాంజనేయ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మనం చూస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో. ఆయన ఎంత మంచి స్వామ్యుడంటే ఏ టైంలో ఎవరు ఒక దళితులైనా సరే, ఎలాంటి సామాన్య కార్యకర్త కానీ ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో లోపలికి నేరుగా వెళ్ళి ఏ పని అడిగినా కూడా చిరునవ్వుతో ఇసుక్కోకుండా చేసేటటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు వీరాంజనేయ స్వామి అతను దళిత కార్డును అడ్డం పెట్టుకొని అత్యంత అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం ఆయన చెప్పేది విద్యుత్తు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వల్ల ఈరోజు విద్యుత్తు సరిగ్గా రావట్లేదని చెప్తున్నాడు. నేను ఒకటి అడుగుతున్నాను, ఒకప్పుడు చంద్రబాబు టైంలో ఈ ఏప్రిల్ మే మాసంలో మీరు అందరు గమనించుంటారు కరెంటు వారాలు వారాలు ఉండేది కాదు, వారాలు వారాలు లేక చివరికి తడి బట్టలను ఆరేసుకునేవాళ్ళు కరెంటు తీగల మీద. అలాంటి దుస్థితి చంద్రబాబు టైంలో ఉందో లేదో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఈరోజు ఈ కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం మా ప్రభుత్వం కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంతకంటే కానే కాదు. మీరు ఒకప్పుడు మీరు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు, నాసిరకమైనటువంటి కంపెనీలకి మీరు ఒప్పందాలు చేసుకొని మీరు లంచాలు తీసుకొని ఈరోజు 25 సంవత్సరాలు ఒప్పందాలు రాసుకున్నారండి. ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదు 25 సంవత్సరాలు రాసుకోవటం. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో మహా ఉంటే 10 సంవత్సరాలు ఉంటుంది, 25 సంవత్సరాలు రాసుకున్నారు. ఈరోజు మనం వాళ్ళు తప్పించడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేశాడు. దానివల్ల ఇప్పుడు కరెంటు సంక్షోభంలో పడింది, కరెంటు కోతల కారణం చంద్రబాబు నాయుడు, మీ టీడీపీ ప్రభుత్వం అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇసుకను గురించి తెగ మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీ పేరే ఇసుక ఎమ్మెల్యే. ఒకప్పుడు టీడీపీలో టైంలో ఇసుకెమ్మెల్యే స్వామి అనుకుంటూ చెప్పి అనుకునేవాళ్ళు. ఇసుకుని ఎంత దారుణంగా నువ్వు అప్పుడు దొంగతనంగా అమ్మేవంటే హైకోర్టు ఉత్తర్వులు ఇక్కడ జరుగుమల్లో ఆ రీచ్ల నుంచి గుంటలు పడుతున్నాయి, పర్యావరణానికి నష్టం జరుగుతుందని చెప్పని హైకోర్టు సాక్షాత్ హైకోర్టు కోట్లు గ్రానైట్ కమిటీల దగ్గర నుంచి, తర్వాత
ఇసుక మాఫియాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 100 కోట్లు అవినీతి చేశారు. గ్రావెల్ మాఫియా 40 కోట్లు చేశారు. ల్యాండ్ మాఫియా అసైన్ ల్యాండ్స్ లో 157 కోట్లు అవినీతి చేశారు. మరి ఈ రకంగా అవినీతి గురించి మాట్లాడాలి. స్వామి గారు గ్రావెల్ మాఫియా శ్రీనివాసరెడ్డి ఆయన అఫీషియల్ గా తిరుగుతూ ఆ వారం వచ్చే పేమెంట్